వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ల వ్యవస్థ అయితే మొదటి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిస్తున్న పథకాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రభుత్వ కార్యక్రమాలు కార్యకలాపాలు ఏమైనా సరే అంటే ప్రజలకు అందాల్సిన విషయంలో ఒక వారిధిగా పనిచేస్తున్నారు వాలంటీర్లు గ్రామ సచివాలయంలో కూడా చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ప్రజలకు సంబంధించి సో ఈ వ్యవస్థను ఈ వాలంటీర్లను మొదటి నుంచి ప్రతిపక్షం తప్పుబడుతూనే ఉంది తాజాగా టీడీపీ నేత పంచుమర్తి అనురాధ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మరి వాళ్ళ దగ్గర ఆ ఆరోపణలు చేసినప్పుడు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి తమ కంప్లైంట్లు వస్తున్నాయి మరి దీనికి దీన్ని రాజకీయ ఆరోపణగానే చూడాలా కక్ష సాధింపు ధోరణిలో ఏమన్నా వ్యాఖ్యలు చేశారా ఒక వ్యవస్థ అద్భుతంగా ఉంది కాబట్టి దాన్ని ఏదో రకంగా బదనాం చేయాలి దాని మీద వ్యతిరేకత తీసుకురావాలి అని ఇప్పటి నుంచే ఒక ప్రయత్నం మొదలుపెట్టారనుకోవాలా మొత్తం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి టీడీపీ హయాంలో రైతు కూలీల పిల్లలు సగౌరవంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశారంట కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో లంచాలు తీసుకొని వాలంటీర్లుగా తయారయ్యారు అనేది ఆమె ప్రధానంగా చేసిన విమర్శ వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదల్ని నిండా ముంచేసిందంట రెక్కాడితే గానీ డొక్కాడని పేదలను లంచాల పేరుతో వైసీపీ ప్రభుత్వం పీక్కు తింటుంది అనేది పంచమంత్రి తండ్రి గారు చేసిన ఒక ప్రధాన ఆరోపణ పిచ్చి పిచ్చి అంటే ఇవి మద్యం కోసం పిచ్చి పిచ్చి బ్రాండ్లను తీసుకొచ్చి వేల కోట్లు దండుకోవడం ఇదేనా దశలవారి మద్యపాన నిషేధం అంటే ఏంటి అనేది ఆమె ప్రశ్న ఇంకా అంటే ప్రధానంగా ఇక్కడ వాలంటీర్ల విషయం ఎందుకు తీసుకొచ్చారు ఆమె చాలా చాలా రకాల చాలా వ్యాఖ్యలు చేశారు జే ట్యాక్స్ అని అదని ఇదని కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతున్న అంశం ఎందుకంటే వాలంటీర్లు కూడా చాలామంది నొచ్చుకుంటున్నారు ఈ వ్యాఖ్యలు వల్ల ఎందుకంటే చాలా నిజాయితీగా సేవలు అందిస్తున్న వారు చాలా మంది ఉన్నారు వాలంటీర్ల సేవలను చాలా అభినందిస్తున్నారు నిజంగా వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే మా పరిస్థితి ఏంటి అని చాలామంది వృద్ధులు కానివ్వండి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్న సందర్భం వాళ్ళు ఇంటికి వచ్చి మరీ సేవలు అందించడం ఇంటికి వచ్చి పింఛన్ చేతులు పెట్టడం నెలవేసేరికి చాలా అంటే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళి ఎండ ఎండలో గంటల గంటలు నిలబడకుండా వాళ్ళే ఇంటికి వచ్చి పింఛన్ అందించడం ఇదంతా చాలా అద్భుతంగా ఉందని కొనియాడుతున్న నేపథ్యంలో పంచుమత్ అనరాధ గారు చేసిన వ్యాఖ్యలు ఒక బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా లేదంటే పింఛన్ కావాలన్నా వాలంటీర్లు లంచం తీసుకుంటున్నారు అని ఆమె ప్రధాన ఆరోపణ చేసి వాలంటీర్లు కాదు వాళ్ళందరూ వసూలు రాజాలు అని చెప్పి విమర్శించడం అంతేకాకుండా డ్వాక్రా గ్రూపులు గ్రూపుల దగ్గర నుంచి కూడా యానిమేటర్లు డబ్బులు వసూలు చేసి వైసీపీ నేతలతో పంచుకుంటున్నారంట ఒక్కొక్క డ్వాక్రా గ్రూప్ నుంచి రెండు వేలు ఇస్తున్నారు వసూలు చేస్తున్నారు అనే విమర్శలు చేశారు పదివేలు అంచం ఇస్తేనే మహిళ ఏ కులమో వాలంటీర్ ధృవీకరణ పత్రం ఇస్తాడు అనేది అమ్మఒడి పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఇవి ఆమె చేసిన ఆరోపణలు ఎందుకంటే మరి కులధృవీకరణ పత్రం వాలంటీర్ ఇచ్చేస్తున్నారు అనేది ఆమె చెప్పింది ఇప్పుడు దాని మీద కూడా చర్చ నడుస్తుంది అది ఎలా సాధ్యమవుతుంది ఏంటనేది లంచం తీసుకుని కూడా ఇచ్చేస్తున్నారంట ఒకవేళ నిజంగా ఓకే ప్రతిపక్ష హోదాలో ఆరోపణలు చేయడంలో తప్పేం లేదు లంచాలు తీసుకుంటున్నారు పింఛినివ్వడానికి లంచాలు తీసుకుంటున్నారు అది ఇదని అటువంటి అవినీతిని అరికట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి వ్యతిరేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు అలాగే సచివాలయ వ్యవస్థ ఉంది దగ్గరలో ఇమీడియట్గా నిజంగా వాలంటీర్లు అటువంటిది ఏమైనా చేస్తే వాళ్ళు ఇమీడియట్కి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు లేదు అంటే నిజంగా ప్రతిపక్షం దృష్టికి వస్తే ఆ వాలంటీర్ ఎవరు ఏ ప్రాంతానికి చెందినవాడు ఏ గ్రామానికి చెందిన వాలంటీర్లు అలా చేశారు అనేది బయట పెడితే బహిరంగంగా బయట పెడితే ఖచ్చితంగా వాళ్ళు అదే పనికి చేస్తుంటే వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటారు గతంలో కొంతమంది వాలంటీర్లు కూడా అలా తీసేసిన సందర్భం ఉంది ఒకవేళ అటువంటి ఆరోపణలు ఉన్నాయి ఏంటి అనేది అంతేకాకుండా మొత్తం వాలంటీర్ వ్యవస్థ అంతా ఇంతే వాలంటీర్లు అందరూ కూడా ఇంతే అని ప్రకటించడమే అటువంటి ఆరోపణలు చేయడమే ఇప్పుడు కొంతమంది వాలంటీర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే నిజాయితీగా సేవలు అందిస్తున్న వాలంటీర్లు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళందరూ ప్రశ్నిస్తున్న ప్రశ్న ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి